ఒకటండి, సీరియస్ గొడవలు అనేవి మన దగ్గర ఎక్కడా జరగలేదు. మీకు ఐడియా ఉంది, మీ అందరికీ ఐడియా ఉంది. బట్ పెట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్, టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు చూడకుండా గొడవ పడడం కోసం కావడం ఇలాంటి తప్ప ఎక్కడ కలుపుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు. ఎక్సెప్ట్ వన్ ఆఫ్ పెటిషన్స్ గొడవ జరిగే ప్రాంతాల్లో పోలీసులు ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. అందులో ఏం గులాజేం లేదు. వన్ సైడ్ గా యాక్ట్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే ఇమీడియట్ గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో వేరే ఏం లేదు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మా దృష్టికి దొరికి రాలేదు ఇలాంటివి. దయచేసి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వన్ సైడ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మేము. ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవండి అక్కడ. బట్ కౌంటింగ్ డే వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తుంది ఎక్కడ హీట్ ఉందని. అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది. ఎనీవే వీఆర్ ప్రిపేర్డ్, దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా, ఎక్కడ విలేజెస్ లో టెన్షన్ ఉంది, ఎక్కడ వార్డ్స్ లో టెన్షన్ ఉంది, టెన్షన్ ఉంది, లేటెస్ట్ వచ్చిన ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ వన్ టూ డేస్ బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కరెక్ట్ గా జరుగుతుంది అంటున్నాము. ఇక్కడ ప్రస్తుత జాయింట్ ప్రెస్ మీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్ పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు ప్లాన్ ఫ్యూచర్ వస్తుంది. అప్పుడు అగైన్ వీ కెన్ టేక్ నెసరీ యాక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే వార్నింగ్ చేస్తా ఉంది, ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత జరిగేలాగుంది, సమ్ ఏరియాస్ లో మెన్షన్ చేస్తుంది. అట్లాంటివి ఇక్కడ మన దగ్గర మన దగ్గర అయితే అలాంటివి లేవండి. అయితే అలాగని మేమే కేర్లెస్ గా లేవు, అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం 100%. వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండ్ విల్ ఎన్ష్యూర్ ఎక్కడ గొడవలు లేకుండా కౌంటింగ్ డే రోజు కానీ కౌంటింగ్ డే తర్వాత కానీ ముందు కానీ ఎలాంటి అలర్ట్ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. దాని ప్రస్తుతానికి అలాంటి సిగ్నల్స్ లేవు, అలాంటి అలర్ట్స్ కూడా మనకైతే లేవు. ఎన్టీఆర్ జిల్లా వస్తున్నాయండి. ఇక అంటే ఆల్రెడీ కొత్త మందికి ఇచ్చారు, ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా ఈ కొత్త మంది తీసుకున్నారు అన్ని చోట్ల. మీకు సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఒక టీమ్ తయారు చేయడం జరిగింది మా లెవెల్ లో ప్లస్ మిడిల్ ఏజెన్సీస్ లెవెల్ లో కూడా. రెగ్యులర్ గా అక్కడ ఏం పోస్ట్ అవుతున్నాయి, ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, లేదా రెచ్చగొట్టే పోస్టింగ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసాక ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు. అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేసి బ్రెయిన్ బ్యాచ్ అని ఓకే, ఏం బ్రెయిన్ బ్యాచ్ లేదు అక్కడ. ఓకే, అతను ఇన్ఫాక్ట్ మా దగ్గర పెట్రోల్ బంక్ లో పోలీస్ పెట్రోల్ బంక్ లో పనిచేశారు. ప్రస్తుతం కేఎన్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర ఆ దగ్గర కేర్ టేకర్ గా పనిచేస్తున్నారు. ఓకే, అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ ఛానల్స్ కి న్యూస్ పేపర్స్ కూడా వెళ్ళిపోయాయి. అది అలా నుంచి వెళ్ళిపోయింది. అది అదుకోసం అండి వాచ్ అమెరికా అండ్ వీ హావ్ ఆల్రెడీ డెవలప్మెంట్ దాన్ని ఈరోజు స్ట్రెంగ్త్ చేస్తున్నాం. ఇంకా ముందు ఇద్దరు ఉండేవారు దాన్ని 4 మెంబర్స్ గా తయారు చేశాము. అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ లెవెల్లో నాలెడ్జిబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇన్నర్ స్టాఫ్ కూడా పెట్టి అక్కడ కూడా లోకల్ గా కూడా అంటే ఇన్ఫాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ మాకు తెలియకపోయినా లోకల్ గా వచ్చే గ్రూప్స్ వగైరా అవన్నీ ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ బేస్ కూడా సోషల్ మీడియా చూస్తే జరుగుతుంది. వెదిలించిన అంటే కోపంలో నిజంగా తెలియ చేస్తా చేస్తా ఏం చేస్తా అడం తప్ప. ఫస్ట్ పాయింట్ హీస్ నాట్ ఫ్రమ్ గ్రేట్ బ్యాచ్, హీస్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ గ్రేట్ బ్యాచ్. రెండోది ఈ బెదిరించడం అన్న దాంట్లో కూడా సీరియస్నెస్ కాదు. అతను ఏమైందంటే వాళ్ళ ఫాదర్ కి కొంచెం కాళ్ళకి ప్రాబ్లం ఉంటే హీ స్టార్టెడ్ అయితే ఆల్రెడీ మేము పోలీసు అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ లో చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు దే స్టాప్ డెలివరీ లూజ్ బాటిల్స్ లో ఇవ్వట్లేదు. వాళ్ళు రెండు చోట్ల వెళ్ళి మూడో చోటకు వచ్చాడు. దాంతో కొంచెం ఫ్రస్ట్రేట్ వీడియో కూడా ఇవ్వకపోయేసరికి పొగ పెట్టున్నారు. అంటే తప్ప దాంట్లో సీరియస్నెస్ ఇక్కడ అది
మీడియాలో క్రియేట్ చేసినంత సోషల్ మీడియాలో క్రియేట్ చేసినంత సీరియస్నెస్ కాదు కదా. వాస్తవంగా పెట్రోల్ బంక్ కూడా పెట్ బాక్స్ లో పెట్రోల్ ఇప్పుడు కూడా లేరమే కదా. నిన్న మైలవరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసాము పెట్రోల్ బంక్ మీద. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా అంటే పోలీస్ మాకు పనిలో ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మాకు దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్ లో ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మావాడి మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్ జరుగుతుంది. ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మావాడు అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడ్రస్ చేశాం. సో సో హ్యాస్ టు క్లోజ్ ద పెట్రోల్ బంక్. కొంచెం అది మైక్ ఉందా? మైక్ ఉందా?